హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మీ పేరండి? మాది కందుకూరు మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. మాది చెప్పండి మేడం, నాకు రైతు బంధు ఏకం అవసరం లేదు మేడం. మాకు ఓకే, మీకు ఎవరు మీరు మీకు వీడియోలు పెట్టమని చెప్తున్నారు. రైతు బంధు ఎవరు అడుగుతున్నారు? ఓన్లీ టిఆర్ఎస్ ఎవరు ఉన్నారో ఆంటీగా మీరు రైతు బంధువులు మాట్లాడిపిస్తున్నారు. మీరు మాకు అవసరం లేదు రైతు బంధు, నాకు అవసరం లేదు. నీకు ఒక్కడికి అవసరం లేకపోతే మరి ఆ పథకం మా మండలంలో ఎవరికి అవసరం లేదు మేడం. మీరు అనవసరంగా వీడియోలు ఎందుకు పెడుతున్నారు? మీరు అనవసరంగా వీడియోలు ఎందుకు పోస్ట్ పెడుతున్నారు? ఎవరెవరు మీరు టిఆర్ఎస్ చెప్పడానికి పోస్ట్ పెట్టొద్దని మీరు ఎవరు చెప్పడానికి? నేనా? నేను రైతు కుటుంబంలో పుట్టిన ఉంది. నువ్వు ఒక్కడి వంటి మరి చెప్పేసే రేపు తీసుకుపోయి చెప్పండి. రైతు భరోసా పెట్టినప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలేదు? ఇటు వినండి ఫస్ట్, నేను చెప్తున్నా ఇది నేను మాట్లాడుతున్నా. లైవ్ టెలికాస్ట్ చేయండి. లైవ్ ఏముంది చూ, లైవ్ మీరు టీవీ పెట్టుకుంటే. నేను మాట్లాడుతున్నా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలము సార్లరావులపల్లి గ్రామ పంచాయతీ. మాది పేరు ఓకే, నా పేరు జయేందర్ నాయక్. జయేందర్ నాయక్ చెప్పండి. మీరు గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది మేడం? గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులు అయింది అన్నారు కదా, అదే మాట. ఒక నిమిషం ఆగండి, అదే మాట అప్పుడు చెప్పాల్సి ఉంటారు కదా, అనే కదా ప్రజలు అడుగుతున్నారు. రైతు బంధు ఏమన్నారు కదా, నిధులు ఉన్నాయి వేస్తామని చెప్పారు కదా. చెప్పండి, వాళ్ళు చెప్పారు కదా వాస్తవమే. మళ్ళీ టిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఏమన్నారు స్టార్టింగ్ ఎప్పుడు ప్రజలు ఓట్లు అడిగినప్పుడు దళితులకి సీఎం చేస్తారు, హామీ ఎందుకు మార్చలేదు? కాదనే కదా ఇప్పుడు ఇచ్చింది అధికారము, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ పెంట మీద అన్నం తినరు కదా, అన్ని పూర్తి చేస్తామని మరి 100 రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్న దానికి నేను తీసుకుంటున్నా. మీరు వీడియోలు పెట్టొద్దనడానికి మీరెవరండి? మీకు మీకు అంత ఇబ్బంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ లో ఓన్లీ వీడియో పెట్టమని చెప్తున్నారా మీకు వాళ్ళు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు నాకు? ఇప్పుడు రైతు బంధు, ఇప్పుడు 100 ఎకరాల రైతు బంధు ఏం అవసరం మేడం? ఇప్పుడు ఏం చెప్పారు మీకు? మీకు ఫోన్ చేస్తే ఇప్పుడు మీరు ఫోన్ వింటున్నారు కదా, 1 ఎకరాలలో ఫోన్ చేస్తున్నారా, 2 ఎకరాలలో ఫోన్ చేసిరా, 5 ఎకరాలలో ఫోన్ చేసిరా? ఇప్పుడు బడ్జెట్ లేదు, బడ్జెట్ లేని విధంగా వాళ్ళు క్లియర్ కట్ గా చెప్పారు. వాళ్ళు చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి. ప్రజలకు స్వేచ్ఛ లేదా? ప్రజలకు ఎందుకు స్వేచ్ఛ లేదు? మంచి బ్రహ్మాండంగా బతుకుతున్నారు ప్రజలు. కాదమ్మా, కాదండి, ఇప్పుడు రైతు బంధు చేసేస్తే అందరికి ప్రజలు మంచిగా హ్యాపీగా ఉంటారా? అరే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు రైతు బంధు వేసేస్తే ప్రజలు హ్యాపీగా ఉంటారా? కాదు, నేను అడిగింది అంటే మీరు రైతు సరే ఓకే, 7000 రైతుల పైసలు 7000 రైతుల పైసలు 7700 కోట్లు ఉన్నాయి ఉద్యోగులకు ఇచ్చినామని చెప్పారు కదా. ఏమి ఇప్పుడు 7700 కోట్లు ఉద్యోగులకు ఇవ్వకపోతే ఏమైతుంది చెప్పండి? 7700 కోట్లు ఉద్యోగులకు ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్పిండు కదా స్వయానా. ఎప్పుడు చెప్పిండు? మరి ఒక ఇంటర్వ్యూ ఉంటది, మరి ఫస్ట్ అవి తెలుసుకుని మాట్లాడండి. మా కాల్ చేసేటప్పుడు తెలుసుకొని మాట్లాడదు కాదు. మీరు ఎవరికి ఎవరితోటి సపోర్ట్ చేసుకుని మాట్లాడుతున్నారు? కొన్ని రోజులు ఉంటే మీ మీడియా ఛానల్ కూడా పనిచేయకుండా చేస్తారు, మా ప్రజలే చేస్తారు. ఎందుకన్నా ఆవేశపడుతున్నాం? నీతో ఎవరు చేస్తారు ఫోన్? నేను ఎవరు చేయలేను, నా సొంతంగా నేను చేస్తున్నాను. నువ్వు ఒక్కడి వచ్చి ప్రజల గొంతు రైతు బంధు అవసరం లేదు తీసుకోకపోయాడుతున్నారు. నేను తీసుకొని నేను ఇస్తున్నాను రైతు బంధు తోటి. ఇప్పుడు రైతు బంధుతో కుటుంబం కలిసిపోయింది. ఒక్కటే చెప్తున్నాను వినండి, మీకు ఆపే దమ్ముంటే నా వీడియో ఆపే దమ్ముంటే మీతో ఎవరు చేపిస్తున్నారో ఏంటో? ఎవరు చేపిస్తలేరు. మీకు ఆపే దమ్ముంటే మాట్లాడుతున్నా ప్రజల వైపు.
ప్రజల వైపు మాట్లాడుతున్నారా మీరు? ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు? ప్రజలు కాకపోతే ఎవరు అనుకుంటారు? ప్రజల వైపు మాట్లాడుతున్నది ఇంతకు ముందు గురించి మాట్లాడుకుంటూ రావాల్సిందే మీరు. మిర్రర్ టీవీ గురించి నేను చూస్తూనే ఉంటా ఎప్పుడు ఎప్పటికప్పుడు. కాంగ్రెస్ పార్టీ మీరు చేయలేదు ఎప్పుడు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఉరుకులాడుతున్నారు? మేము ప్రభుత్వానికి వత్తాసు పలకాల. అయితే ప్రభుత్వానికి వత్తాసు పలకమని చెప్పలేదు, వాళ్ళకి ఓపిక ఉండాలి కదా. మీకు ఓపిక లేదు ఇట్లా మేడం? నువ్వు ఒక్కడు తీసుకోకపోతే తీసేసేయండి స్కీమ్ ఇప్పుడు చెప్పు. ఈ వీడియో ముఖంగా రేవంత్ రెడ్డి రైతు భరోసా తీసేసేయండి, రైతు భరోసా తీసేయమని చెప్పలేదు చెప్పు అంటున్నా రేవంత్ రెడ్డి. చెప్పారండి లేనప్పుడు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అనసన స్వరపేట కరిగిపోతుంది. సో ఇది పరిస్థితి ఇట్లా ఉంది. రైతు బంధు అనేది అవసరమే లేదు, రైతు భరోసా అనేది అవసరం లేదట నాతోటి ఆల్రెడీ వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళ అంటే మాలాంటి మీడియానట ప్రజల కోసం ప్రశ్నిస్తున్న మీడియాని ఎక్కడ పోయినాయి నిధులు అంటే మా గొంతుకలు నొక్కేసి ప్రజలే చూసుకుంటారంట. ఒకసారి అర్థం చేసుకోండి ఇక ఎట్లా ఉందో పరిస్థితి. నేను నిన్నటి నుంచి ఎందుకు బాధపడుతున్నానా ఆవేదన పడుతున్నానా అనేది అర్థం కావట్లేదు. కానీ కమెంట్స్ రూపంలో కాకుండా డైరెక్ట్ కాల్స్ రూపంలో సరే మేము కూడా దాన్ని ఫేస్ చేస్తాం. హలో 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 చెప్పండి. నా పేరు నరేంద్ర అండి. ఏమన్నాడు పంట అంటే తెలుసా, లేకపోతే ఎరువులు ఎట్లా కొనుక్కొస్తారు, నాట్లు ఎట్లా వేస్తారు, ఎంతమంది కూలీలు ఉంటారు, ఏ టైంలో వేస్తారు, ఏ పీరియడ్ లో వేస్తారో తెలుసా వానికి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నాకు ఒక 3 ఎకరాలు ఉంది. వచ్చిందా మీకు రైతు బంధు? రైతు బంధు పడలేదు మేడం. ఓకే పడలేదు మేడం. అది ఏం పాలన మేడం? వాడు ఆ బస్సులు పెట్టాడు, ఆ బస్సులు ఆడవాళ్ళు కిక్కిరిసిపోయారు, ఆర్టీసీ నష్టంలో పోతుంది, మన రిక్షా కార్మికులు వాళ్ళు ఆటో రిక్షా కార్మికులు వాళ్ళు పడిపోతున్నారు, మెట్రో 10% తగ్గుతుంది, 3 వ్యవస్థలను పాడి చేసి ఒక స్కీమ్ పెట్టడం ఏం దరిద్రం అది? ఆ గొలుసులు పోతున్నాయంట ఆడవాళ్ళవి. ఒకసారి యాక్సిడెంట్ అయితే ఏమైతుంది? కొంతమంది చనిపోతారు కూడా కదా, అప్పుడు ఎవడిస్తాడు పైసలు చెప్పండి? ఎవడిస్తాడు? ఆ జనపాలనలో బనపాలనలోనే రోజు పొద్దుగా లేచి ప్రజా దర్బార్ అనుకుంటూ పెట్టాడు. ఒక్క సొల్యూషన్ లేదు. అందరు పర్సనల్ ఇష్యూస్ మీద వస్తున్నారు. 80% ప్రజాపాలనకు పోయి వచ్చిన వాళ్ళ సమస్యలు ఎవరివన్నా సాల్వ్ అయినాయా అండి మేడం? నిజామాబాద్ వాడికి హైదరాబాద్ తో ఏం సంబంధం మేడం? నిజామాబాద్ లో ఇల్లు కావాలంటే నీకు హైదరాబాద్ లో ఏం సంబంధం మేడం? నిజామాబాద్ కలెక్టరేట్ పోవాలి కానీ చెప్పండి, మీరు చెప్పండి. కలెక్టరేట్ పోవచ్చు, లేదంటే వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోవచ్చు. ఊరైతే ఫస్ట్ సర్పంచ్ ఇన్ని ఉంటాయి. 85% ఇష్యూస్ అన్ని లోకల్ ఇష్యూస్. అది హైదరాబాద్ తీసుకొస్తే అక్కడ ఎవరు సాల్వ్ చేస్తాడు? ఆ గ్రీవియన్స్ ఇచ్చి బయటికి పంపిస్తే ఆడు ఏం చేస్తారు? 15% లో కొంత విద్యార్థుల సొల్యూషన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. అక్కడ దాకొచ్చి వాళ్ళంతా అవి చేయడము ఎవరు పాలైందో తెలంగాణ అంటున్నారు కదా. ఈ దరిద్రమైన ఓటు నోటు దొంగ కేసులో పోయింది. వీళ్ళు ఎవడున్నాడండి ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్న ఒక్క ఎవడన్నా చూపించండి మంత్రులలో? ఇప్పుడు కేసీఆర్ అన్నారు కదా వాళ్ళని వీళ్ళని తీసుకున్నారు, ఆ మంత్రులను శ్రీనివాసరావు గౌడ్ని తీసుకున్నారు అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? ఎవడున్నాడు? ఏ మంత్రి తెలంగాణ మూమెంట్ లో పాల్గొన్నాడు? స్వయంగా ముఖ్యమంత్రి పిస్తోల్ పట్టుకొని బయటకు వచ్చిండు. అట్లా ఉంది మన తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. వాడేవాడు మనకి అసలు యాసంగి ఏందో తెలియదు, ఏ పాలన ఏంది ఇంకో తెలియదు. నేను రైతు బిడ్డని అనేసి కొత్త క్యాప్షన్ మొదలు పెట్టారు, నేను రైతు బిడ్డని. ఏదైనా కూడా తెలంగాణ ప్రజలకు చేసుకున్న అదృష్టము కాంగ్రెస్ పార్టీ రావడం అంటున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ పార్టీ అన్నా ఉండనియండి, ఇక్కడ పార్టీల విషయం కాదు. కానీ అవుట్ రైట్ గా అల్టిమేట్ గా ప్రజలకు కావాల్సింది చేయడమే కదా.
ఆ రైతులు చేసుకున్న వాళ్ళు ఓట్లు వెయ్యొద్దు అంటే ఈ 15,000 అని చెప్పేసి రైతు భరోసా అని కౌలుదారులు అని ఇవన్నీ 1,00,000, 2,00,000 వాళ్ళు ఆశకు పోయి ఇప్పుడు ఉన్న నోట్లో కంచంలో మన్ను పోసుకున్నారు. ఆ వాటర్ వస్తలేవు, కరెంటు లేదు, ఇప్పుడు ఎరువులు లేవు, అమ్ముకోవడానికి రేపు గోదాములు ఉంటాయో తెలియదు, కరెక్ట్ గా పంట పండిస్తున్నారా, రిడక్షన్ ఉంటదో తెలియదు, 5,000 కూడా లేవు మేడం. ఇంత దరిద్రంగా 2 నెలల 15 రోజులు అన్నారు. ఆ ఎందుకు ఆ స్కీమ్స్ ఏం పాడైంది మేడం? ఒక కరెక్ట్ ఇప్పుడు మొన్ననే బట్టి విక్రమార్గం డైరెక్ట్లీ చెప్పిండు, మేము EMI విద్యార్థులకు అది ఇవ్వము, స్కాలర్షిప్స్ ఇవ్వము, మాకు ఇది నెలకు 4,000 ఇస్తాము నిరుద్యోగులకు అన్నారు. మాట మార్చేసిండు కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడలేదు. థాంక్యూ సో మచ్ అండి, అందరూ ఇదే మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం మధ్యలో దూరి రైతు బంద్ అక్కర్లేదు, రైతులకు రైతు బంద్ ఇస్తేనే సంతోషంగా ఉంటారని మాట్లాడుతున్నారు. ఎనీహౌ థాంక్యూ సో మచ్ అండి.